విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో జగనన ఫిన్సన్ పంపిణీ కార్యక్రమంలో సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాజనధర పాల్గొన్నారు. అర్హులైన కొత్తగా సాలూరు మున్సిపాలిటీ పరిధిలో 110 ఫిన్సన్లు మంజూరైన ఫిన్సన్లను ఎమ్మెల్యే రాజనధర చేతుల మీదుగా పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజనధర మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో అవ్వదాతలకు దఫదఫాలుగా 3,000 ఫంక్షన్ పెంచుకుంటూ పోతూ చెప్పడం జరిగిందని, అందుకుగాను 2,250 రూపాయలు ఇస్తున్న ఫిన్సన్ను 2,500 చేస్తూ మాట ఇస్తే మనమ తిప్పని ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అంతేకాకుండా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కాలంలో 38 లక్షల ఫిన్సన్లు ఇస్తూ 400 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యేదని, కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో ఫిన్సన్లు రెట్టింపు చేస్తూ 62 లక్షల మంది అవ్వదాతలకు 150 కోట్లు నెలకు ఫిన్సన్ లబ్ధిదారులు అవ్వదాతలకు ఖర్చు పెట్టడం జరుగుతుందని, భారతదేశంలో ఏ రాష్ట్రంలోని జరిగినటువంటి సంక్షేమ పథకం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇలాంటి సంక్షేమ పథకం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. నాయకుల చుట్టూ జన్మభూమి అని కార్యక్రమాలు జరిగేటప్పుడు వాళ్ళు చనిపోయారు, ఆ పెన్షన్ మాకు ఏమైనా అవకాశం వస్తుందా అంటే ఎవరో చనిపోయిన పెన్షన్. ఈ మా జగనన్న చేసిన ఎటువంటి కార్యక్రమం అంటే ఇది నిరంతరం కూడాను ఈ కార్యక్రమాన్ని కొత్త వెలుగుల్లోకి తెస్తున్నారు అన్నమాట. ఆయన ఎటువంటి మనిషి అంటే ఆయన ఎటువంటిది అంటే సుదీర్ఘ పాదయాత్రలోని ప్రజలు తాను ఒక కష్ట సుఖాలు చూసుకొని ఏ రకంగా ప్రజల్ని ఆ రోజే ఒక చెప్పారు నవరత్నాలు అని, అంటే ఒక ఓన్లీ ఒక పెన్షనే కాదు, చిన్నపిల్లల దగ్గర నుంచి అలానే భర్తలు చనిపోయినా భర్తలు విడిచిపెట్టేసిన కేవలం ఒకప్పుడు విధంతు పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ అని ఉంది. అదే కాకుండా మన నిజం కాదు దానికి మన పెన్షన్కి సంబంధించిన వరకు, ఈ పెన్షన్ కార్యక్రమానికి సంబంధించిన వరకు వాలంటీర్ సిస్టమ్ కానీ సెక్రటేరియట్ సిస్టమ్ కానీ ఎంతో పర్ఫెక్ట్గా పనిచేస్తూ ప్రతి ఒక్క అవ్వదాతకి 1వ తారీఖు రాగానే వాళ్ళ ఇంటి గుమ్మం ముందుకు వెళ్ళి వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టడం జరుగుతుంది. మీ అందరికీ ఆ విషయం తెలిసిందే. అయితే గత సంవత్సరం అక్టోబర్ నవంబర్ నెలల్లో మన సాలూరు పట్టణంలో కొన్ని పెన్షన్స్ ఒక సాలూరులోనే కాదు రాష్ట్రం మొత్తం మీద కొంతమందికి పెన్షన్ అడగడం జరిగింది. అది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్లే జరిగింది. ఇది ఇందులో ఎవరిది ప్రమేయం లేదు. అర్హులకు కూడా అనర్హత వేటు వల్ల పోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో మన గౌరవ ఎమ్మెల్యే రాజన్న గారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఎవరికైతే పెన్షన్ రాలేదో వాళ్ళ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అధికారులతో 9 లక్షల పెన్షన్లు మాత్రం ఇచ్చేవారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కేవలం 39 లక్షల పెన్షన్లు మాత్రం ఇచ్చారు. ఒక నెలకి ఖర్చు 400 కోట్లు అయ్యింది తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్ల కోసం. ఒక నెలకి ఖర్చు 400 కోట్లు అయ్యింది. కానీ మరి మీ అన్న మీ కొడుకు మీ తమ్ముడైన జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 62 లక్షల కొద్ది పెన్షన్లు ఇస్తున్నారు. 62 లక్షల మంది చూడండి ఒకసారి. అంతేకాకుండా ఒక నెలకి 1,571 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఒక నెలకి 1,571 కోట్లు ఒక నెలకు ఖర్చు పెడుతున్నారు. ఎంతవరకు పెన్షన్కి దగ్గర కింద 45,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంతవరకు 45,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక సంవత్సరానికి 18,000 నుంచి 20,000 కోట్లు ఖర్చు అవుతున్నాయి పెన్షన్కి. ఒక్క పెన్షన్కి 18,000 నుంచి 20,000 కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఏ వాలంటీర్ కానీ ఏ కార్యదర్శి కానీ చేయకండి. అలాగే మా నాయకులు దగ్గర ఉన్నారు, మా నాయకులు అందరూ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి సరే చేసి పెడతారు. లేనప్పుడు నా దగ్గర ఒకటే నేను చేసి పెడతాను. జగన్ ఆదేశాలు, నా అమ్మ బాగుండాలి, నా అక్క బాగుండాలి, నా చెల్లె బాగుండాలి, మా తాత బాగుండాలి, నా అమ్మ బాగుండాలి, మా అన్న బాగుండాలి, ఎవరు పెన్షన్ రాలేదు, అర్హత వాళ్ళందరికీ రావాలనేది జగన్ ఆశయం ఆయన చెప్తున్నారు. అందుకే ఒకప్పుడు 1,000 రూపాయల పెన్షన్ మనం ఇప్పుడేమో 2,250 రూపాయలు తీసుకుంటాం. మన నెల వరకు ఈ నెల నుంచి 250 రూపాయలు పెంచి 2,500 రూపాయలు మనం తీసుకుంటాం. మన మున్సిపాలిటీకి 101 పెన్షన్ కొత్తగా వచ్చింది. నియోజకవర్గానికి అయితే 610 పెన్షన్లు వచ్చాయి. ఇవన్నీ కూడా జగన్ ఇచ్చారు. మరి గతంలో ఒకసారి చూసుకుంటే జగన్ అధికారంకి వచ్చే ముందు తెలుగుదేశం మనిషిని మీ కుటుంబ సభ్యులు నన్ను ఎప్పుడైనా ఇంటికి వచ్చి నాకు ఈ పెన్షన్ పోయింది, లేదా నాకు వైఎస్ఆర్ చేయుత రాలేదు, లేదా నాకు అమ్మ కూడా రాలేదు,
లేకపోతే రైతు భరోసా రాలేదు, లేదా ఆటో దీనికి రాలేదు అని ఏది మీరు చెప్తే మీ అర్హతను బట్టి ఎక్కడ సమస్య వచ్చిందో, కంప్యూటర్ కాకపోతే కంప్యూటర్ సమస్య ఎక్కడ వచ్చిందో ఇవన్నీ తెలుసుకొని అధికారితో మాట్లాడి అవన్నీ ఒకటే చేద్దాం. అది చేసే బాధ్యత జగన్ మన మీద ఉంచారు, అందుకని జయించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. నేను కానీ మా వేదిక మీద నాయకులు కౌన్సిలర్లు వైసీపీ ఫ్రెండ్స్ ఏ పర్సన్లు అనేక మా పెద్దలు కాబట్టి ఎవరు కూడా ఇంత ధనం ఏడిసినట్టుగా ఎవరు కూడా ఏడిపించే బాధ్యత మీరు తీసుకోకండి. వారికి మంచి చేసే బాధ్యత అధికారులు తీసుకోవాలి. వాలంటీర్లు అదే మనం చేసుకుంటున్నాం. గతంలో చాలా తక్కువ పెన్షన్లు వచ్చాయి, మనం వచ్చిన తర్వాత సుమారు 7000 పెన్షన్లు 6500 పెన్షన్లు జగన్ వచ్చిందని పెంచారు. జగన్ వచ్చిన మన ఏదో 6500 పెన్షన్లు ఇవ్వచ్చాడు. ఇప్పుడు 35615 పెన్షన్లు వస్తున్నాయి, అంటే 9 కోట్ల రూపాయలు ఒక నెలకు మనకు వస్తుంది. ఒక నెలకి సారూర్ నియోజకవర్గానికి 9 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఒక్క సారూర్ మున్సిపాలిటీకి 1,42,00,000 రూపాయలు వస్తున్నాయి. ఒక్క సారూర్ మున్సిపాలిటీకి ఒక నెలకి 1,42,00,000 రూపాయలు వస్తున్నాయి. మన నియోజకవర్గానికి మొత్తానికి 9,02,00,000 రూపాయలు వస్తున్నాయి. నియోజకవర్గం మొత్తానికి చూసుకుంటే 9,02,00,000 రూపాయలు ఇన్ని డబ్బులు వస్తున్నాయి చూడండి ఒకేసారి.